सर्वतम सुस्वागत। జీవన్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులైన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను। ఎపిసిల్ రాసిన పత్రిక 5:19 వచనం చూడగలిగితే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు అనే మాటను మనం చూడగలుగుతున్నాం। దేవుడారా ఈ రోజు ఈ కీబోర్డ్ ని ఆధారం చేసుకొని దేవుడు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే మనము కీర్తనలతోను సంగీతంతో కూడా ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుకోవాలని వాక్య భాగం సెలవిస్తుంది। మనము ఇతరులకు అలాగున సంగీతవలే వారికి ఆశీర్వాదకరమైన వారంగాను దీవెనకరమైన వారంగాను వారి జీవితాలు ఒక చక్కని మలుపు తిప్పబడినటువంటి రీతి ఉండగలిగితే ఎవరైతే మనల్ని ఆలోచిస్తున్నారో వారికి మనం చక్కని సంగీతంగా మారి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం। దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు ఆ సంఘ ప్రార్థనలు ఆలకించి అలాగే ఈ కీబోర్డ్ వాయిస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి మేము కలిగి ఉన్నటువంటి పాత బోర్డుని మీరు చూస్తూ ఉన్నారు। ఇది ఆ మధ్యకాలంలో దాని నుంచి ఏ విధమైన శబ్దము రాకుండా నిశ్శబ్దంగా శబ్దం లేనటువంటి చలనం లేని రీతిలో ఉండిపోయిన కారణాన్ని బట్టి మరింత ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశారు। ఆ ప్రార్థన చేసిన తరుణంలో పరిశుద్ధ దేవుడు ఆయన కృప ద్వారా కనికరించి ఈ సమయంలో మీరు చూస్తున్నటువంటి ఈ చక్కని కొత్త కీబోర్డ్ని ఇవ్వడానికి ప్రభు కృప చూపించారు। పిల్లలు మనందరం గట్టిగా దేవుని స్తుతిద్దామా। హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా। మా బిడ్డలైనటువంటి వారికి కీబోర్డ్ని వారిలో 2 రోజులు వారి విలువైనటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని త్యాగం చేసి బిడ్డలందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వచ్చి వారి కొరకు ప్రార్థన చేసి వారికి చక్కగా కీబోర్డ్ నేర్పిస్తున్నటువంటి దైవజల్లు కీబోర్డ్ పరంగా చూస్తే వారికి ఒక చక్కని టీచర్గా కీబోర్డ్ మాస్టర్గా ఉంటూ నేర్పిస్తున్నటువంటి దైవజల్లు చేతుల మీదుగా దీన్ని ప్రారంభింప చేయాలని ఆశ కలిగి ఈరోజు వారి ప్రార్థనతో వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభింప చేస్తున్నాం। ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీరు కూడా చక్కగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని అలాగే పరిచర్యకు అవసరమైన ప్రతి వస్తువును ప్రభు తన సమయంలో ఇచ్చి ప్రభు పరిచర్యను ఇంకను ఘనంగా చేయడానికి కావాల్సిన కృపను దేవుడు మాకు అనుగ్రహించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడుతూ ఈ సమయంలో దైవజల్లు కీబోర్డ్ని ప్రారంభం చేయాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తుంది। ఇది మాత్రమే కాక ప్రభు పరిచర్యకు మరిన్ని వాద్య పరికరాలు వారు పొందుకున్నట్లు కృప చూపించండి। యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్।